దిరిరి నిజమరి అమమా అమమా దిరిరి సరిరి సా స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదేవి గగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా సాయి మాధవ్ సుగంధిని అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. రచన రామజోగయ్య శాస్త్రి గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం సింహ, గీతామాధురి, ప్రియా హిమేష్. శ్రీమంతుడు సినిమా నుంచి దిమ్మతిరిగే దిమ్మతిరిగే దుబాయల్లి సంటే తెచ్చా, జపాన్ అల్లి పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు మల్లెపూలు కోసుకొచ్చ కోసుకొచ్చా, చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చ తీసుకొచ్చా, ఉంగరాలే తెచ్చా, అయితే పట్టుకో నీకు అందించా. తిరిగే తిమ్మ తిరిగే తుమ్ము తుమ్ముగా తిమ్మ తిరిగే తిమ్మ తిరిగే తిమ్మ తిరిగే కమ్మ కమ్మగా తిమ్మ తిరిగే దుబాయల్లి సెంటే తెచ్చా, జపాన్లీ పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు మల్లెపూలు కోసుకొచ్చ కోసుకొచ్చ, చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చ తీసుకొచ్చా, సింగారి రామ సిలక, సింగారి చిన్న తునక, రంగేలి రస గుళిక గుళిక అతిరే సరక, నువ్వే కాని కలకంటైతే నేను చిన్ని చీమై పుడతా, దీని కళ్ళి నువ్వు ఎగబడితే పుటకొక్క పూలాగా నీకు జత కడతా, తిమ్మ తిరిగే తిమ్మ తిరిగే తుమ్ము తుమ్ముగా తిమ్మ తిరిగే తిమ్మ తిరిగే తిమ్మ తిరిగే కమ్మ కమ్మగా తిమ్మ తిరిగే తెల్లాని నీ ఒంటి రంగులోన ఏదో నల్ల మందు ఉన్నదే, ఈ పక్క నుండి పచ్చి
గాలి మించిన ఏదోలా ఉంది తిక్క తిక్కన పచ్చని నీ చూపులొద్దున బంగారు బంగు దాస్తి దిమ్మతిరిగే దిమ్మతిరిగే తుమ్ము తుమ్ముగా దిమ్మతిరిగే హే దిమ్మతిరిగే దిమ్మతిరిగే కమ్మ తమ్మగా దిమ్మతిరిగే దుబాయ్ అల్లి సెంటే తెచ్చాం జపాన్ అల్లి పౌడర్ తెచ్చాం మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు మల్లెపూలు కోసుకొచ్చా కోసుకొచ్చా చైనా సిల్క్ పంచదచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చ తీసుకొచ్చా నిజంగానే దిమ్మ తిరిగింది. దీని ముందు వరకు హాయిగా పడుకుని కలలు కంటుంటే మలోడిగా వెళుతూ ఉంటే అమ్మ సడన్గా వచ్చి ఒక బకెట్ నీళ్లు ఫట్మని పోసి రే 9 ఆఫీస్కి ఎప్పుడు వెళ్తాను అంటే దిమ్మ తిరిగినట్టు పాడారు మీరు. వెరీ గుడ్, చాలా హుషారుగా పాడారు, చాలా మంచి పాట బాగుంది, బాగా పాడారు. మీరు పాడినట్లో నాకు ఏమి ఏ విషయం ఏంటి చెప్పే అవకాశమే ఇవ్వలేదు మీరు. వాళ్ళు కూడా బ్యూటిఫుల్గా ఆ లూప్ అది ఎంతసేపు ఊపిరి బిగబెట్టి మొత్తం జింగిలాలే ఏదో ఉంది సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది సంస్కృతం అనుకుందాం మనం. అలాంటిది అంత చక్కగా పాడి సపోర్ట్ చేశారు. అండ్ ఇక్కడ వాళ్ళకి చెప్పకపోతే కృష్ణ అన్న కోపం వచ్చేస్తుంది. ఎరగదీశారన్నారు ఆయన, తబలాలు ఏమైనా ఉన్నాయా బొక్క బిడబడి చూడండి అయ్యా మీరు అలా వాయించారు అంత బాగుందనమాట. హుషార్ మజాయా వెరీ నైస్ సార్. మీ మీ ఫ్రెండ్షిప్ 49 అన్నారు, స్కూల్ మేట్సా మీరు? ఒకే ఊరేనా? ఒకే ఊరే అండి, ఒకే ఊర్లో స్కూల్ మేట్స్. బెంచ్ మేట్స్ కూడానా? కాదు, క్లాస్మేట్స్. కాదు, క్లాస్మేట్స్. మరి ఎలా కుదిరింది మీ ఇద్దరికి ఈ మెలిక? తెలియదండి, అది భగవంతుడికే తెలియాలి. వండర్ఫుల్, భగవంతుడి ఇచ్చిన వర్షం. ఇది తప్పించుకోవడానికి చెప్పేది కాదండి, ఇది కొన్నిటికి కారణాలుండవు, కొన్నిటికి కారణాలుండవు. ఎందుకు కలుపుతాడో దేవుడు ఎవరినే తెలియదు. మీరు హీరో కావాలనుకున్నారు ఫస్ట్, రైట్? కరెక్ట్ అండి. ఈయనతో అనేవారు అప్పుడే మీరు, నేను ఏనాటికైనా సినిమాలో హీరోని అవుతాను రా అని. అంటే చెప్పాలి అంటే ఈజ్ వెరీ గ్రేట్ అండ్ గ్రేటర్ దెన్ మీ. ఎలాగని చెప్తాను మీకు, నేను ఒక సినిమా చేశాను పగడాల పడవలగని, బట్ సక్సెస్ అవ్వలే. అయిన తర్వాత అంతా ఎందుకు వదిలేద్దామా అనే ఒక డిఫికల్ట్ సిట్యువేషన్లో వాడు వచ్చి, అసలు నీకు తెలియని ఒక ప్రత్యేకమైన గుణం ఉంది, అది నీకు నేను ఏనాడో గమనించాను బట్ నువ్వు ఇప్పుడు కూడా గమనించలేదు, అదేంటి అని అంటే, ఒకసారి చెప్పినట్టు రెండోసారి ఒకే కథనే ఒకేలా చెప్పవు కానీ భావం అదే ఉంటుంది. అంటే యూ విల్ బికమ్ ఏ గుడ్ డైరెక్టర్, నో డౌట్ ఎట్ ఆల్. ఆ యాంగిల్లో కాన్సన్ట్రేట్ చేయమని, నాకన్నా నా గురించి తనే ఎక్కువ అబ్జర్వ్ చేసి నన్ను ఆ డైరెక్షన్లోకి తీసుకుని వచ్చాడు. అట్లాగే ఇక ఒక్కొక్కటి 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 ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నేను హీరో అవ్వడం కోసం కదా ఇండస్ట్రీకి వచ్చాను, అలా కాకుండా మనం ఆ రేంజ్ని దాటిపోయే డైరెక్టర్ అయిపోయి అయిన తర్వాత ఇక మళ్ళీ నేను హీరో చేస్తానంటే నేనేం గొప్ప హీరోనేమి అంత స్టాండర్డ్ అయ్యే హీరోని కాను, అవ్వగలుగుతాను నాకు తెలియదు. కానీ తృష్ణ, ఒక పని మీద మనం వచ్చినప్పుడు అది మనకి అవకాశం దొరికినప్పుడు ఆ అవకాశం దొరికిన సమయంలోనే దాన్ని పూర్తి చేయకపోతే లైఫ్లో కొన్ని మిగిలిపోతాయి, మిగిలిపోయి వెళ్ళిపోకూడదు, పూర్తి చేసి వెళ్ళలేదైనా సరే. అందుకనే మా వాడు ఏం చేశాడంటే, లేదు ఇప్పుడు నువ్వు చేయి బికాస్ దిస్ ఇస్ ద రైట్ టైం, బట్ ఆ సినిమాని బయట వాళ్ళకి ప్రొడ్యూస్ అయినవద్దు మనమే చేసుకుందాం అని అలా 2 చేయడం జరిగింది. కేవలం ఆ పని మీద వచ్చామని, ఆ పని పూర్తి చేసామే తప్ప నాలో అంతటి నటుడు మాత్రం ఉన్నాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. అసలు వేషం దొరికితేనే చాలు అనుకుని హీరో అవుదాము, ఏదో చిన్న హీరో అయ్యేసి మన స్క్రీన్ మీద కనపడిపోతే బాగుంటుంది అనుకున్న ఆలోచన నుంచి, అసలు ఇవాళ కూడా అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ 2 వల్ల, ఆ దర్శకత్వం చేయటం వల్ల, ఇదిగో కృష్ణారెడ్డి అని ఎంత దూరం నుంచి అన్నా సరే గుర్తు పట్టేటటువంటి స్థాయి స్థితి ఈరోజు కూడా ఇంకా ఫ్రెష్గా ఉండడానికి ద మెయిన్ రీజన్ ఈజ్ ఈజ్ ఓన్లీ ద పర్సన్. ఈ రెడ్డి గారు మీకు అచ్చి వచ్చారు సార్, అందుకే అచ్చిరెడ్డి అయ్యారు. 99% సక్సెస్ సంపాదించారంటే సామాన్యమైన విషయం కాదు, అది సామాన్యమైన విషయం కాదు. ఎంత హాయిగా ఉండే సినిమాలు, ఎంత సరదాగా ఉండే సినిమాలు, అందరూ కూడా ఒక్క చిన్న బూతు మాట కానీ ఒక చిన్న అంగాంగ ప్రదర్శన కానీ లేకుండా మంచి మాటలు మంచి పాటలు, సింపుల్ దట్ ఈస్ ఇట్.
సింప్లిసిటీ ఆఫ్ ఎ ఫిల్మ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళిద్దరి బంధం కూడా అంత సింపుల్గా అంత దృఢంగాను ఉంది. అది ముఖ్యమైన విషయం. నాకు రామోజీరావు గారు చెప్పింది ఒకటే గుర్తొస్తుంది, ఎవరితో నా స్నేహం చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఒకసారి స్నేహం చేశాక చచ్చే వరకు ఆ స్నేహం ఉండాలి. అవతల వాళ్ళలో మీకు తప్పులు కనపడితే దయచేసి వాడిని మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నించండి. ఒకవేళ వాడు రాకపోతే వాడి తప్పుల్ని భరించడం అలవాటు చేసుకోండి. దట్స్ వాట్ హీ సెడ్. వన్స్ యూ మేక్ ఫ్రెండ్షిప్, ది ఫ్రెండ్షిప్ ఈజ్ ఫర్ లైఫ్. దట్స్ ఆల్.